సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. వెస్టిండీస్ శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఓపెనర్ గుణతిలక అబ్స్ట్రకింగ్ ద ఫీల్డ్ గా విడిదిరిగాడు. నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్మెన్ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్స్ట్రకింగ్ ద ఫీల్డ్ గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కీరాన్ పోలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని బ్యాట్స్మెన్ నీసంక ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతన్ని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు. అయితే పోలార్డ్ సహా ఇతర విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది. అతను కావాలని అలా చేశాడు లేక యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు, కానీ నిబంధనల ప్రకారం గుణతిలకను అవుట్గా ప్రకటించారని మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ పోలార్డ్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. గుణతిలక 55, కరుణరత్నే 52, ఆశన్ బండారా 50 అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 47 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షైహోప్ 110 పరుగులతో ఆకట్టుకోగా ఎవిన్ లూయిస్ 65 అతనికి సహకరించాడు. ఈ విజయంతో విండీస్ 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య 2 వన్డే March 12 జరగనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.